ఇలా ఒక్కటి వస్తుంది, నేనేమన్నా ఒక్కటి మళ్ళీ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనే కొద్దిగా విడుదల చేసుకుని చుట్టూ తిరిగేటట్టు మా బాగా ఎక్స్టెన్షన్ పోతే మన వైర్ జగిత్యాల పట్టణంలోని వీధి వ్యాపారులు అంటే హాకర్స్ రోడ్డు పక్కన చిన్న చిన్న డబ్బాలు వేసుకున్న వాళ్ళు ముఖ్యంగా పాత బస్ స్టాండ్లోని గొల్లపల్లి రోడ్లో దాదాపు ఒక 25 మంది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఒక 16 మంది ఉండ్రి అయితే దీని వలన గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సర్కార్ దవాఖానా గేట్ ఎక్కడ ఉందో కూడా రెండోది తెలియని పరిస్థితి ఉండే మేము దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ కొన్ని డబ్బాలు గేట్ పక్కవి కావచ్చు ఇటు ధర్మపూర్ రోడ్కు సివిల్ హాస్పిటల్ దగ్గర తీయించేసి రోడ్డు వెడల్పు చేశాం ప్రజలందరికీ తెలుసు జగిత్యాల విస్తరిస్తుంది యావర్ రోడ్డు గొల్లపల్లి రోడ్డు నిజామాబాద్ రోడ్డు కరీంనగర్ రోడ్డు ధర్మపూర్ రోడ్డు ఇవన్నీ పెద్దగా కావాలని ప్రతి ఒక్కళ్ళ ఆకాంక్ష అన్ని రోడ్లు కూడా పెద్దగా కావాలనుకుంటాం దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చాం అయితే ఇక్కడ మన ఓల్డ్ హై స్కూల్ ముందట సమస్య ఏంటంటే చాలామంది బీద వాళ్ళు వేసుకొని ఉన్న డబ్బాలు దీంట్లో కొంతమంది పాత రాజకీయ నాయకులు కూడా కొంత హేరాఫేరి ఉన్నదని వినొస్తుంది మాకు ఎక్కువ దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలే ఇప్పుడు అని ఉన్న వాళ్ళు మాత్రం కొందరు సొంతంగా ఉన్నారు కొందరు కిరాయికిచ్చుకుంటున్నారు ఈ ఎవరు కిరాయికిచ్చుకున్న అనేది మాకు సంబంధం లేదు కానీ ఇప్పుడు ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో వాళ్లకు చిన్నగా డబ్బాలు కట్టియాలి వెండింగ్ జోన్ అని చెప్పి ఆలోచించి 40 షాప్లు ఇస్తాం అంటే ఇది ఒక 25-26 మంది సివిల్ హాస్పిటల్ దగ్గర కొంతమంది నాయ బ్రాహ్మలు అంటే మంగళ కటింగ్ చేసేటోళ్ళు ఒక సెల్ పాయింట్ వాళ్ళు జర ఛాయ్ దుకాణం పోళ్ళు వాళ్ళు అయిపోయినాయి ఎందుకంటే బీద వాళ్ళు ఉపాధి కలిపారు అయితే చేస్తున్న క్రమంలో అందరూ కూడా మీడియా ద్వారా చూసారు కొందరు వచ్చి ఆపినరు ఓల్డ్ హై స్కూల్ ముందట మొత్తం వేసినాడు ఎన్నడు పట్టించుకోలే వాళ్ళు కాలేజీ మొత్తం గ్రౌండ్ అంతా ఆక్రమిస్తే ఎన్నడు పట్టించుకోలే మేము ఈ రోడ్డు బాగా అవుతుంది కాబట్టి కొద్ది వెనుకకు జరిపేస్తాం అనేసరికి ఇటే ఎత్తారు అట్టే ఎత్తారు అని చెప్పి ఇక అందరు టీవీలో చూసారు కైసా అయితే దేక్తే అని చెప్పి బెదిరించినట్టే మాట్లాడే వరకు ఆయనతో కాంట్రాక్టర్ అడే పోయి పని అయిపోయింది దానికోసం మళ్ళీ నేను తిరిగి రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి స్పెషల్ జీవో తీసుకురావాల్సి వచ్చింది ఈ స్కూల్ జాగా కూడా ఇవ్వచ్చు దీనికి ఎందుకంటే మరి రోడ్డు పెద్దగా అవుతున్నది ఆల్రెడీ ముందర అన్ని డబ్బాలే ఉన్నాయి అవే వెనుకపోతాయి కాబట్టి ఇవి స్థలాన్ని తీసుకున్నాం తీసుకున్నాక పాత కాంట్రాక్టర్ని బెదిరించి ఆయన నేను చేయాలని వెళ్ళిపోయాడు రకరకాల కారణాలు చెప్పి కరోనా అన్నాడు ఇంకేమో చెప్పి వెళ్ళిపోయాడు కొత్త కాంట్రాక్టర్ని మాట్లాడి తీసుకొచ్చినాం పని మొదలు పెట్టేసరికి 2 నెలల నుంచి ఆగకుండా వానలు పడుతున్నాయి ఇప్పుడే కొద్దిగా గెరవైంది వానలు తగ్గినాయి కాబట్టి ఇప్పుడే చూడడానికి వచ్చినాయి ఇక్కడ మీరు చూడవచ్చు బేస్మెంట్ అవన్నీ వేసిండ్రు అదొకటి రెండవది ఆ సులభ కాంప్లెక్స్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ కూడా రోడ్డు మీద ఉన్నది అది కూడా మున్సిపల్ పక్షాన వెనుకకు జరపడానికి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ మన నవీన్ గారు మిగతా ఇక్కడ పెద్దలు చాలా ప్రయత్నం చేసిండ్రు మరి ఈ సందర్భంలో సార్ ఇక్కడికి వచ్చే సందర్భంలో వాస్తవానికి నేను గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేంటి యాక్సిడెంట్ అయితే చాలామంది కౌన్సిలర్స్ ఉన్నారు ఈ ప్రాంత పెద్దలు ఉన్నారు ఒకసారి చూసిపోదాం ఇది వేగవంతం చేయాలి ఎందుకంటే 26 కట్టినేమో వట్టుకున్నాయి నీతి 16 అయిపోతే ఈ రోడ్ మంచిగా పెద్దగా అవుతుంది అని చెప్పి ఆలోచనతో ఇక్కడికి వచ్చినాం ఈ త్వరలోనే ఈ పాత బస్ స్టాండ్ చౌరాస్తా గొల్లపల్లి రోడ్ మంచిగా అయితే ధర్మపూర్ రోడ్ అయింది ఇంకా మిగతా కూడా చేస్తున్నాం వాస్తవానికి ఎప్పుడో చేయాల్సిన పని ఇదే కొరట్ల మెట్టిపల్లిలో మెయిన్ రోడ్డు 100 ఫీట్లు 1997 అయింది ఎన్నడైంది 25 ఏళ్ళ కింద అయింది ఇప్పుడు నేను మొదటిసారి గెలిచినని
వచ్చేసరికి చాలామందికి పర్మిషన్లు ఇచ్చారు. వీళ్ళు పాతల 30 ఫీట్ల 60 ఫీట్ల మీద 70 ఫీట్ల మీద 40 ఫీట్ల మీద పర్మిషన్లు ఇస్తే వాళ్ళు కోర్టు కేసులో పోతున్నారు. కాబట్టి కొంత స్లో అయింది. ప్రభుత్వ స్థలాలు ఉన్న కాడ ఆలా చేసుకొచ్చినాం, అది కొద్దిగా చేయలే. అంతా కలిపి 1 కిలోమీటర్ 1000 మీటర్లు చేసినాం. చేసినట్టు ఏదో గిత్త జరుపుడు కాదు. జరిపి మళ్ళీ కంపౌండ్ పెట్టి మోరి కట్టి రోడ్ వేసి లైట్లు పెట్టినాం. దానివల్ల కోర్టు కావచ్చు, పోలీస్ క్వార్టర్లు కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఫారెస్ట్ ఆఫీసు, టౌన్ హాలు, పార్కు, ఫైర్ స్టేషను, ఇక్కడ ఓల్డ్ హై స్కూలు, సివిల్ హాస్పిటలు, మహిళా డిగ్రీ కళాశాల, ఇవన్నీ ప్రాంతాలు ఇక్కడ కూడా మంచిగా వెడల్పోయింది. ఇంకా మున్ముందు తప్పకుండా ప్రజల సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, మంత్రి కెటి రామారావు సహకారం గారు వచ్చి మా జిల్లా మంత్రి గారి సహకారంతో తప్పకుండా పెద్దగా చేస్తామని చెప్పి మంచిగా చేస్తాం. ఇవాళ గొల్లపల్లి రోడ్డు అతి త్వరలోనే అవుతుంది. వర్షాలు లేకుంటే ఇప్పటికే అయిపోయేది. ఇప్పుడే వేసి పారేసారు ఆ కరెంటు పోల్లు. ఈ డబ్బాలన్నీ కూడా వెనుక జరపాల్సి ఉంది. సో ఇట్లా అడ్డం తిట్టే డబ్బాలు కాకుండా ఒక పద్ధతి ప్రకారం సర్కారు పైసలతో కట్టిస్తున్నాం. ఇది మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. వాస్తవానికి ఇక్కడ ప్రతిపక్ష నాయకులు అడ్డం పడకపోతే ఇదివరకు అయిపోయి ఇంకా కొత్తవి కూడా మొదలు పెడదు. జగిత్యాల మార్కెట్ల అభివృద్ధి అనేది జరుగుతుందంటే ఇక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే. మీరు చూడండి గడియారం కాడ మార్కెట్ ఎట్లుండే, ఇప్పుడు ఎంత మంచిగా అయింది. రైతు బజార్ మూలకు పెడితే ఇలా బ్రహ్మాండంగా చేసినాం. బీట బజార్ మార్కెట్ చూడండి ఎంత పెద్ద గడుతున్నామో చూడండి. చలిగల మార్కెట్ లోపల కోరి ఎంత పెద్ద గడుతున్నామో చూడండి. ఇవాళ ప్రజలకు అర్థమవుతాయి, ఎందుకంటే మార్కెట్లు మంచిగా ఉండాలి. అంగడ బజార్లో ఒక బేస్తారం అంగడి నడుతుండే, ఇవాళ రోజు మార్కెటే చేసినాం. దాన్ని అక్కడ వాళ్ళకి నీటి వసతి కల్పించినాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ చూడడానికి వచ్చిన ఈ సందర్భంలో వచ్చిన మా పాత్రికేయ మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, కౌన్సిలర్స్కు, ఈ ప్రాంత పెద్దలకు, పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు.